ప్రియాతి అప్రియమైన పూజ్యనీయులైన చైనా బావ గారికి మీ వియంకులు చేతకరించుకుంటూరు ఆయనది. కుసలము కాగరగాలు ఏం లేవు. మీ దరిద్రాన్ని మా కంటగట్టాక మీరు క్షేమంగానే ఉండేడుస్తూ ఉంటారు. మా బతుకులే వుహాన్ మార్కెట్ల పరమచండాలంగా తయారయ్యాయి. ఏనాడైతే మీ అమ్మాయి గారు ఎడంకాలు పెట్టి మా ఇంట్లోకి ప్రవేశించిందో గాని కరుణ కుమారి గారు ఇల్లంతా ఆ రోజు నుంచి అల్లకల్లోలం చేసేసి అన్నిటికీ తాళాలేసి పడేసింది. మహాతల్లి సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ సమసమాజ సందులో సరదాగా తిరిగే మమ్మల్ని సామాజిక దూరం సింగినాదు అని చెప్పేసి మూకుమ్మడిగా మూటగట్టి ఇంట్లో కూర్చోబెట్టేసింది మీ ముద్దుల గారాల దరిద్ర కూతురు. మూడు నెలలుగా ఇంట్లోనే ఉండి తోచే తోచక మొగుడు పెళ్లాలు తిట్టుకుని కొట్టుకుని తప్పట్లు దడగులు అంటున్నారు. స్కూల్ లేక ఇంట్లోనే ఉంటున్నటువంటి పిల్లకాయలు అల్లర్లు ఆన్లైన్ క్లాసులతో మా బుర్రని మీరు తింటారే బొద్దింకల మాదిరి తినేస్తున్నారు. ఈ ఘోరాలన్నిటికీ కారణమైన మీ అమ్మాయి మీద ఒళ్ళు మండి లాగి పెట్టి ఒకటి కొట్టాలని ఉన్నప్పటికీ ఆ ములసుందరుడు మేము తాకినా ఆవిడ మమ్మల్ని తాకినా ఏముంది, ఆ క్వారంటైన్ కాస్త మాకే కదా. ఆ భయంతోనే ఆ ప్రయత్నాన్ని కూడా మేము విరమించుకున్నాం. అసలు ఆమె తాకడం అనే వెర్రి ఆలోచనకి భయంతోనే కదా వణికిపోతూ చేతులు శానిటైజర్లతో కడిగి 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 రుద్ది రుద్ది పాలకొవ్వ మందంలో ఉండేటువంటి మా చేతులు కాస్త పోతరేకుల మందానికి అరిగిపోయింది. ఈ తాకడాలు తలనొప్పులు ఎందుకే అని చెప్పి పోని దూరం నుంచైనా నోరారే తిట్టుకుందాం మా నోటిపూత తీర్చుకుందాం అనుకుంటే మా మూతులకి మాస్కులు తగిలించేసిందా ముష్టి మొహంది. ఏ మాటకు ఆ మాట అసలు మీ అమ్మాయి అందమే అందం నట్టింట్లో నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఊరేగట్లేదు అలా చీకేసిన తాటెంక మొహంది. ఆవిడ గారు అడుగుపెట్టిన తర్వాతే ఓ పండుగ లేదు, పబ్బం లేదు, మాట లేదు, మంచి లేదు, సినిమా లేదు, షాపింగ్ లేదు, ఐసోలేషన్ లో క్వారంటైన్లు తప్ప. వెళ్లకు వెళ్లకు బయటకు వెళ్ళినా ఈ వేసవిలో పీపీఈ కిట్లు ఆ మాస్క్లు వేసుకుంటే కావేసిన మామిడి పళ్ళల మగ్గి చేస్తున్నాం. మా ముక్కు మొహం మండ పొరపాటున బయట చీదినా తుమ్మినా పక్కన చూసేటువంటి అనుమాన చూపులు ఆపరేషన్లు తట్టుకునే కంటే కూర్చుంటే కాపరేషన్ తో ఇంట్లో కూర్చోవడం మంచిదని చెప్పి భావించి గుట్టుగా బతుకుతున్నా వేదవ సంతాని వేదవ సంత. అందుకే నయానో భయానో బెదిరిద్దామని పళ్ళాలు గట్రా పట్టుకుని దీపాలు అవి పెట్టి చూసాం కూడా అబ్బే మొండి ఘటం కదు లొంగి చావలేదు. పోనీ మొన్నేదో యుగాంతం అన్నారు కదా పనిలో పనిగా మీ కరోనా కుమారి గారు కూడా అంతమైపోతుందేమో అని చెప్పి అతిగా ఆశ పడిపోయి తెగ ఆవేశ పడిపోయాం కదూ అబ్బే ఆ ముచ్చట కూడా తీరలేదు. మాకంత అదృష్టం ఎక్కడిది. చివరికి ఏవో మాకు తోచిన ఆత్మ నిర్భరాలని చెప్పి ప్రకటించుకుని కాస్తంత ధైర్యం చెప్పుకుంటున్నావు కానీ ఇక మా వల్ల కాదు బాబు ఆ ధైర్యాలు చెప్పుకోవాలి. అయినా మొదటి నుంచి మీతో సంబంధం కలుపుకోవడం మాకు సస్సే మీరు ఇష్టం లేదు. ఆ పిల్ల మేనమావ గారు డబ్ల్యూహెచ్ఓ గారు చెప్పినటువంటి కలబుల్లి కబుల్లన్నీ నమ్మేసి నిండా మునిగిపోయిదిగా ఇప్పుడు భయంతో మునికి చచ్చిపోతున్నాం. అసలు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీ గారాల కూతురు తన పుట్టింటిని ముఖ్యంగా వాళ్ళ అమ్మగారైనటువంటి గబ్బిలని గుర్తు తెచ్చుకుని గంపెడు గుబులు పడిపోతుంది, బెంగతో దిగులు చెందుతుంది. ఎలాగో ఆషాఢం వచ్చింది కదా, శాస్త్రం ప్రకారం మీ కరోనా కుమారి గారిని పుట్టింటికి తీసుకుని వెళ్ళి అమ్మాయి బెంగ తీరుస్తూ ఉండండి. ఆషాఢం తర్వాత మీ అమ్మాయి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండేలాగా ఈలోగా మేము కూడా మీలాగా గోడ కట్టేసుకుంటాం. మా బాటలేవో మేము పడాలి కదా ఉంటాం. మరి ఇట్లు మీ కరుణ కుమారి వియ్యపు బాధిత